तत्सामवेदजिरोयोधीते प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकारमुकारमकार इति तारेकधाधमभरत्तदेदतोमिति यमुक्त्वामुच्यते योगी जन्मसंसारबन्धनात्। ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति तदिदम्बरं पुण्डरीकं विज्ञानघन तस्मात् तदिदावन्मात्रम् ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्तमेकं नारायण कारणरूपमकारपरब्रह्म एतदधर्वशिरोयोधीते प्रादरधीयानो रात्रिकृतं वामन्नाशयति सायमधीयानो दिवसकृतं वामन्नाशयति मायं प्रादरधीयानः पापोपभवते माध्यं दिनमादित्याभिमुखो धीयानः पञ्चपादकोपपादकात्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायणदायज्यमवाप्नोति नारायणदायज्यमवाप्नोति य एवं वेद इत्युपनिषत् सहनाभवतु सहनो भुनक्तु सह वीर्यं करवामहे तेजस्विनावधीतमस्तु मा विद्विषामहे। ॐ शान्ति शान्ति शान्ति। తెలుగు సభలకు స్వాగతం. మన యొక్క సంప్రదాయంలోనే ఆధ్యాత్మ ధర్మంలోనే ప్రతి విషయం కూడా ప్రొద్దున లేచిన మొదలు రాత్రి వరకు కూడా ప్రతి దైనందిన చర్య కూడా మన ఆధ్యాత్మ ధర్మంతో ముడిపడి ఉంది. ఈ సభలో కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడేవారికి వారి యొక్క కళా నైపుణ్యం మనందరికీ దర్శింపజేసేవారికి వాళ్ళందరికీ కూడా ఇదే ధర్మం వర్తిస్తుంది అంటూ మన తెలుగు సంఘం నిర్వాహకులంతా కూడా ఈ కార్యక్రమమే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రారంభం అవ్వాలి అంటూ సుదర్శన హోమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సుదర్శనుడికి సుదర్శన పదానికి ఉన్నటువంటి అర్థమే అదే, సుష్టు దర్శయతీతి సుదర్శన అని, మంచిని మనకు చూపించేవాడు. మన యోగశాస్త్రంలో మనకుండేటువంటి 7 చక్రాలు, ప్రధానమైనటువంటి 7వ చక్రానికి పేరు సహస్రార చక్రం అని పేరు. సుదర్శనుడికి సహస్రారుడు అనేటువంటి పేరు ఉంది. అంటే మన దేహంలో మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి కూడా మనకు ఒక ఆజ్ఞ అంటూ దొరకాలి. ఆ ఆజ్ఞ గనక దైవీమయమవుతే మనం చేసే ప్రతి కార్యం కూడా దైవీమయంగా మారిపోతుంది. సుదర్శన భగవానుడు అలాంటి దర్శనాన్ని, మంచి దర్శనాన్ని మనకు కలిగించేవాడు. మంచి దర్శనం అంటే కేవలం భగవంతుడి దర్శనమే అని అనుకోక్కర్లా. మనం చేసే ప్రతి కార్యంలో ఎప్పుడైతే దైవాన్ని చూడగలుగుతామో, మంచి ఆదర్శాల్ని నింపగలుగుతామో, మంచి భావనతో ఇతరులకు హాని కలగకుండా ఇతరుల్లో దైవాన్ని దర్శించి చేయగలుగుతామో, అప్పుడు మన జీవనమే విజయవంతం అవుతుంది. సుదర్శన భగవానుడు మన సహస్రారంలో ఉండి అలాంటి అనుగ్రహాన్ని మనకు అందిస్తుంటాడనమాట. ఆయన అనుగ్రహాన్ని కోరి, అలాంటి అనుగ్రహాన్ని కోరి ఈరోజు మనం సుదర్శన హోమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం గొప్ప సంస్కారవంతమైనటువంటి నిర్ణయం. మన ధర్మానికి దూరం అవ్వకుండా సంస్కారంతో ఉంటూ సుదర్శన భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఇలాగ ఈ కార్యక్రమం వేరే రకంగా కూడా ప్రారంభించవచ్చు. మనం ఇలాగ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి అనుకోవడం చాలా గొప్పతనం. ఇప్పుడు ఆ కార్యక్రమానికి అంగంగా కావలసిన సంకల్పాదులన్నింటినీ కూడా మనం చెప్పుకుందాం. ఈ కార్యక్రమం వ్యవధి సుమారు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉంటుంది. దాని తర్వాత మంగళాశాసనం ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. అందరూ ఒకసారి సంకల్పాన్ని అనండి, కూర్చున్నాం.
ఓం ఆజమ్య ప్రాణానాయమ్య శుభాభ్యుదయార్థం చతుభేజోభనే మంగళే ముహూర్తేత్ర పృథివ్యాం క్రౌంచద్వీపే రమణకవరిషే ఇంద్రఖండే ఉత్తర అమెరికాయాం సమస్తదేవతః భగవద్భాగవతాచార్యసన్నిధౌ యాగమండపే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిషట్టి సంవత్సరాణాం మధ్యే హేమలంబనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభజిదవద్యవాసరే స్థిరవాదరే శుభవాదరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణే విశేషణ విశిష్టాయామస్యాహం శుభతిథౌ అస్య శ్రీభగవతో దేవదేవోత్తమస్య శ్రీవిజయవల్లీ సుదర్శనీ నాయికా సమేత శ్రీ సుదర్శన చక్రరాజస్వామినః భక్తస్య యజమానస్య. మీరు మీరు మీ గోత్రనామాదులను ఒకసారి అనుకోండి. గోత్రోద్ధవస్య గోత్రాన్ని చెప్పుకోండి. నామధేయస్య యజమాని యొక్క పేరుని. నక్షత్రేజాతస్య ధర్మపత్న్యాః వివాహితులవుతే కనుక ధర్మపత్ని పేరును. నక్షత్రేజాతాయాః సంతానస్య అమ్మాయిలు అబ్బాయిల పేరుల్ని. సహకుటుంబస్య ఇప్పుడు అందరూ కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం సబంధు భ్రాతృ పరివార ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక తాపత్రయ నివారణార్థం మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా సర్వకార్యేషు దిగ్విజయత సిద్ధ్యర్థం ఉద్యోగే వ్యాపారే వ్యవహారే చ ఇష్టలాభ ప్రాప్త్యర్థం మమ గృహే ధనకనకాది సమస్త ఐశ్వర్య సిద్ధ్యర్థం శ్రీమహాలక్ష్మ్యాః స్థిర నివాస సిద్ధిద్వారా సౌమంగళ్య. వారందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలని తెలుపుతున్నాం.